సారీ ఎస్ డీజే. హలో ఎవ్రీవన్, సో ఇవాళ ఏం డిష్ చేస్తున్నా అంటే నల్ల ఫ్రై, బ్లడ్ ఫ్రై అన్నమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ చూపించేస్తున్నాను. ముందుగా ఇలా దీన్ని వాష్ చేసేసుకోవాలి. సో నీట్గా దానిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి, సో జస్ట్ ఆ బ్లడ్ పార్ట్ వరకే మనం తీసుకోవాలి. సో ఒకసారి వాష్ చేసుకొని నార్మల్ వాటర్తో మళ్ళీ మనం తాగే వాటర్తో ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుందాం. సో ఈ బ్లడ్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. సో మనం తెచ్చుకున్నప్పుడు వాటర్గానే ఉంటుంది, కానీ తర్వాత ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. సో దీన్ని ఇలా వాటర్లో 1-2 సార్లు మెల్లగా కడుక్కోవాలి. సో ఇది జాగ్రత్తగా కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోండి. సో తర్వాత దీన్ని కడుక్కొని ఇలా పక్కకు తీసేసుకుంటున్నాను. సో 1-2 టైమ్స్ కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకోండి. సో ఇది బయట మార్కెట్లో అడిగితే మనకి అవైలబుల్గానే దొరుకుతుంది, కాస్ట్ కూడా తక్కువే. ఇది మటన్ బ్లడ్ అన్నమాట. సో మనకి హెల్త్ కూడా మంచిదే. సో మంచిగా బ్లడ్ పడుతుంది దీన్ని తినడం వల్ల. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ, 10 నుండి 15 మినిట్స్లో ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీన్ని తయారు చేయడం కూడా మనకి ఈజీయే. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సేమ్ నేను చేసిన ప్రాసెస్లో చేసి ట్రై చేసి చెప్పండి. సో అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ సింబల్ కూడా కొట్టండి. సో బెల్ వచ్చింది, దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ముందు బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. సో నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ వేసుకొని ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాక ఇందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నాము. సో ఉప్పు పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. సో 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ముందు బాగా ఇది గుజ్జుగా ఉడికిపోవాలి. సో నాన్ వెజ్లోకి ఎక్కువ కొత్తిమీర పసుపు ఎక్కువ వాడుకుంటుండండి. సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుంటున్నాము. సో ఇది వేగాక ఇందులో వేయాలి ఉప్పు పసుపు అనేది. సో 1 పెద్ద స్పూన్తో ఉప్పు అండ్ 1/2 స్పూన్ పసుపు వేసేసుకున్నాను. సో ఇది కూడా వేగాక ఇందులో 1 స్పూన్ అల్లం చున్నీలపై పేస్ట్ కూడా వేసుకోవాలి. సో 1 స్పూన్తో 1 స్పూన్ అల్లం చున్నీలపై పేస్ట్ వేసేసాను. సో మొత్తం వేగాక ఆ బ్లడ్ అనేది ఇందులో వేసేసుకోవాలి. సో కొంచెం వేయించడానికి ఇది టైం పడుతుంది, దీన్ని బాగా వేయించుకోవాలి స్మెల్ పోయేదాకా. సో మనకి ఇది గట్టిగా అయిపోతుంది కేక్ ముక్కల్లాగా. దీన్ని ఇంకో ప్రాసెస్ నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే హాట్ వాటర్లో దీన్ని 2-3 మినిట్స్ ఉంచితే ఇది కేక్ లాగా కొంచెం గట్టిగా అయిపోతుంది. దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని కొంచెం కొంచెంగా మనం ఫ్రై చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా అంటే ఇలా వేసి చేసేసేయచ్చు. సో ఇది 10 మినిట్స్ బాగా ఫ్రై అయితే మనకి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది ఇది వేయగానే. సో పీసెస్గా చేసేసుకోవాలి బాండీలోనే. సో మనం కొంచెం కొంచెంగా గంటితో కొట్టుకుంటూ ఉంటే చిన్న చిన్న పీసులుగా అయిపోతుంది. సో ఇందులో 1 పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ ధనియాల పొడి వేసాను. ఈ డిష్కి ఎక్కువగా ధనియాల పొడి వేసుకోవాలి. సో 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాము, 3 స్పూన్స్ ధనియాల పొడి వేసేసాను. దీన్ని 10 మినిట్స్ బాగా వేయించేసుకోండి. ఇది బాగా వేగాక ఇందులో మనం కొంచెం కారం కూడా మిక్స్ చేసేసుకుందాము. బట్ ముందుగానే వేయకండి, కొంచెం బాగా వేగాక కారం అనేది యాడ్ చేసుకోండి. సో 1 పెద్ద స్పూన్తో 2 స్పూన్లు కారం వేసేసాను నేను ఇక్కడ. సో మీ కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకున్నాక కొంచెం 10 మినిట్స్ మళ్ళీ బాగా వేయించాలి. సో ఇది కేవలం వేగుతూ ఉంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే, అంతే సింపుల్. సో చాలా ఈజీ, దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అక్కర్లేదు. సో ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ పౌడర్స్ వేసుకున్నాము. సో మీరు తెచ్చుకునే దాన్ని బట్టి దీనిలో క్వాంటిటీ 1/2 వేసుకొని ట్రై చేయండి. సో ఎలా వచ్చిందో కూడా కింద నా కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే, ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో బాయ్ బాయ్.